Hello viewers, my shine corner channel ku swagatham. Ee video lo nenu blouse neck ante meda patti e vidhanga kuttukovalo sulabhamaina paddhatilo ikkada chupistanu. Munduga cross cloth lo 1 inch vedalpu tho ee vidhanga pattilanu cut cheskovali. Ee pattilu manaki meda enta podu undo check cheskoni saripade pattilu cut cheskovali. Ippudu manam ee pattilanu ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం పెట్టుకొని జాయిన్ చేస్తే స్ట్రైట్గా ఇలా వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ మనము కుట్టుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఇలా మిషన్తో కుట్టు వేసుకోవాలి. అలాగే మిగిలిన పట్టీలను కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ జాయిన్ చేసుకునేటప్పుడు ఇలా చెక్ చేసుకొని ఇలా మనం జాగ్రత్తగా చూసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఈ వీడియోలో కొత్తగా నేర్చుకునే వారి కోసం ఈజీగా మెడపట్టీని ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇలా మనం జాయిన్ చేసుకునేవి కట్ చేసుకున్నాక ఈ మెడపట్టి పొడవు మన బ్లౌజ్ మెడకి సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను జాయిన్ చేశాను. ఇలా జాయిన్ చేసినప్పుడు ఇలా చెక్ చేసుకుంటే ఇలా స్ట్రైట్గా వచ్చి ఉండాలి. ఇలా అన్నీ జాయిన్ చేసుకున్నాను. ఇక మనం మెడ సరిపోతుందో లేదో పట్టి చెక్ చేసుకుందాం. ఈ విధంగా మన మెడకి పట్టీకి ఇలా కొలుచుకోవాలి. ఇలా పొడవు సరిపోతే ఇంకా పట్టి మనం కుట్టుకోవచ్చు. ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ జాయిన్ చేసుకోవాలి. లేదా మనం ఇలా కూడా మెడని ఇలా పట్టి పెట్టి చెక్ చేసుకోవచ్చు. సో ఈ పట్టి సరిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఇలా పట్టీని అంచులు రెండు కలిపి ఒక కుట్టు కుట్టుకోవాలి. జాగ్రత్తగా ఇక్కడ నేను ఎలా కుడుతున్నానో చూడండి. మనం కుట్టే కుట్టు ఈ రెండు అంచుల మీద పడేటట్టు కుట్టుకోవాలి. ఇలా మన మెడపట్టీనంతా అలా కుట్టేసుకోవాలి. మెడపట్టి క్లాత్ క్రాస్లో తీసుకున్నట్లయితే మనకి మెడ రౌండ్ షేపు చాలా చక్కగా వస్తుంది. అందుకు క్రాస్ క్లాత్లో మెడపట్టీలు కట్ చేసుకోవాలి అంటారు. ఇక మనం ఈ పట్టీని మెడకి కుట్టుకుందాం. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా వచ్చి ఉంటే కట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనం మెడ దగ్గర ఇలా కుట్టుకున్న పట్టీని ఈ విధంగా పెట్టి ఇలా మడిచి కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా రఫ్ చేసుకొని ఇక్కడ మనము షేపు జాగ్రత్తగా రౌండ్గా తిప్పుకోవాలి. మెల్లమెల్లగా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కుట్టబోయే కుట్టు మీదే మెడ షేపు ఆధారపడి ఉంటుంది. మనం ఇక్కడ కుట్టు సరిగ్గా వేయకపోతే మెడ సరిగ్గా రాదు. అందుకోసం నిదానంగా చెక్ చేసుకుంటూ ఇలా కుట్టుకోవాలి. మెడపట్టి క్లాత్ క్రాస్గా తీసుకోవడం వల్ల ఇలా మెడ రౌండ్ షేప్లో చాలా చక్కగా తిప్పుకోవచ్చు. ఒకవేళ క్లాత్ క్రాస్గా లేకపోతే మనం టక్సులు వేసుకోవాల్సి వస్తుంది. దాని బదులుగా ఇలా క్లాత్ని క్రాస్గా తీసుకొని మనం మెడపట్టీలు కట్ చేసుకుంటే ఎక్కడ టక్సులు వేయకుండా ఇలా మనం కుట్టేసుకోవచ్చు. ఈ కుట్టు అన్నది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా మెల్లగా చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా కుట్టు వేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ కుడుతున్నాను కదా, అలా చిన్నగా రౌండ్ షేప్ దగ్గర ఇలా మనం మెల్లగా రౌండ్ షేప్ వచ్చే విధంగా కుట్టుకోవాలి. చివరిలో
మనకి పట్టి ఎక్కువ ఉంటే మనకి ఎంత కావాలో అంత తీసుకొని మిగిలింది కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా ఎక్స్ట్రాగా కట్ చేసిన దానిని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల దాని పోగులు బయటికి రావు. సో ఇక మనం ఇలా చెక్ చేసుకోవాలి, మనం కుట్టు సరిగ్గా కుట్టుకున్నామా లేదా అని, ఎక్కడన్నా క్లాత్ ఏమైనా ఫోల్డ్ అయిందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ కుట్టింటాము కదా, ఇక్కడ మనం క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు ఈ పట్టీని తిప్పేసి ఒక కుట్టు కుట్టుకోవాలి. అప్పుడు ఆ క్లాత్ బయటికి రాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటాము. సో ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనం కుట్టిన కుట్టు పైన కట్ చేయకూడదు, దాని పక్కన కొద్దిగా క్లాత్ వదిలేసి కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్నాక మనం కుట్టిన పట్టీ పైన ఇలా అనుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల మనకి హెమ్మింగ్ చేయడానికి, అలాగే ఈ కుట్టును కుట్టుకోవడం వల్ల బ్లౌజు నెక్ కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా మనం కుట్టిన దానిపైన ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా చక్కగా నీట్గా వేసుకోవాలి. ఈ కుట్టు అన్నది క్లాత్ పైన రాకూడదు, ఆ పట్టీ పైన మాత్రమే కుట్టు రావాలి. ఎందుకంటే మళ్ళీ ఆ పట్టీని లోపలికి మడిచేస్తాము. ఇక లాస్ట్ చివరలో మనం ఫోల్డ్ చేసిన దానిని కూడా ఇలా అనుకొని లోపలికి కుట్టు వేసేసుకోవాలి. ఇలా మనం కుట్టు వేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ కోసం మనం మిషన్ కుట్టును పెద్దగా పెట్టుకొని ఇలా మడిచి ఈ విధంగా పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు పెద్దదిగా ఉండేటట్లు పెట్టుకొని వేసుకోవాలి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టును విప్పేసుకోవచ్చు. జస్ట్ మనం హెమ్మింగ్ చేసుకోవడానికి సౌలభ్యం కోసం ఈ కుట్టును కుట్టుకుంటాము. కొద్దిమంది ఈ కుట్టును కుట్టుకోకుండానే హెమ్మింగ్ చేసుకుంటారు, కానీ కొత్తగా నేర్చుకునేవారు ఈజీగా నెక్ కుట్టుకోవాలి అనుకుంటే ఇలా హెమ్మింగ్ కోసం ఒక పెద్ద కుట్టును వేసుకోవాలి. తర్వాత మనం హెమ్మింగ్ చేసుకున్నాక ఈ కుట్టును విప్పేస్తే సరిపోతుంది. సో ఇదే అండి టోటల్ నెక్ కుట్టే విధానం బ్లౌజ్కి. సో అయిపోతుంది నెక్ కుట్టేసేది. మనం ఒకసారి చెక్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం ఒక పెద్ద కుట్టును చిన్న కుట్టును చూడొచ్చు. ఈ పెద్ద కుట్టు హెమ్మింగ్ చేసుకున్న తర్వాత విప్పేసుకోవాలి. అంతే అండి టోటల్ నెక్ స్టిచ్చింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.